Hi children, good morning. Sixth lessons complete అయిపోయి కదా. Next today ఉపవాచకం చెప్పుకుందాం ఈ రోజు. ఉపవాచకం పార్ట్ పేజ్ నంబర్ 131. 131. ఇక ఇంతవరకు ఓన్లీ లెసన్ లే ఉన్నాయి. 6th నుంచి ఉపవాచకం స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ వరకు ఉంటుంది. ఈ ఉపవాచకం పార్ట్ ఏంటంటే अंदर और पाराग्राफ इच्छे अवगाहना प्रतिस्पंदन क्वेश्चन वस्ताई लांग आंसर्स वस्ताई स्टोरी पार्ट अंत इंद्र ग्रामर पार्ट ओनली स्टोरी पार्ट विंटे एमैना ईजीगा रासिगलुगुतारु की विनडानिकी बागुंटुंदी कूडा स्टोरी विन्नट्टे चाला बागुंटुंदी कानी विनाली ओके उपवाचकंलो फस्ट लेसन सोमनाद्रि सोमनाद्रि ओक चारित्रिक वीर गाथ सोमनाद्रि अंटे चारित्रिक वीरगाथ उपवाचिकल फाइव उन्नाई सोमनाद्रि मनजात्र जनजात्र एलुकम्म पेल्लि तेलंगाणा पल्लेलु संस्कृति वाग्गेयकारुडु रामदास मन फस्ट उपवाचकं फस्ट वन सोमनाद्रि गुरिंचि चेप्पुकुंदां इदोक पेद्द चारित्रिक वीरगाथ हिस्टरी ई चारित्रिक वीरगाथ गुरिंचि प्रति विन इंट्रेस्टिंग स्टोरी लागे उंटुंदि विनंडि पेज नंबर 131 ओपन चेसारा विनंडि बुक अवसरं लेदु सोमनाद्रि गुरिंचि गद्वाल कोट गुरिंचि ई सोमनाद्रि लेसन गद्वाल कोट विन्नारा विक्रमार्कुडि सिनिमालो उंटुंदि रवितेज आ गद्वाल कोट गुरिंचि उंटुंदि स्टोरी आजान बाहुडु अरवीर भयंकरुडु रणरंगमला एदुरुलेनी धीरुडु दुर्ग निर्माण दुरंधरुडु कलापोषणलो साटिलेनी रसज्ञुडु अतडोक चारित्रिक पुरुषुडु अतडे सोमनाद्रि आजान बाहुडु अरवीर भयंकरुडु अंटे मंची युद्ध विद्यलु अन्नी रणरंगम अंटे युद्ध विद्यल्लो एदुरुलेनी धीरुडु युद्धंलो एवरी चेतलो ओडिपोकुंडा गेलवडं धीरुडंटे गेलचेवाडु कलापोषणलो साटिलेनी रसज्ञुडु कलल्लि संगीत अन्नितिलो आयनकि मंची प्राचुर्यं उंदनि अतडे सोमनाद्रि चारित्रिक वीरगाथ चूडंडि अनेक शताब्दाल पूर्वं रेड्डि वेलमवीरुलु तम भुजबलंतो राज्यालु సంపాదించడం అనేక శతాబ్దాల పూర్వం శతాబ్దం అంటే ఏంటి 100 సంవత్సరాలు అలాంటి అనేక శతాబ్దాల పూర్వం రెడ్డి వెలమవీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించారు భుజబలంతో అంటే వాళ్ళు బలంతో ఒకరిని ఓడించి ఒకరు పూర్వం రోజుల్లో రాజ్యాలను సంపాదించుకున్నారు ఆ స్వతంత్ర రాజ్యాలు కొంత కాలానికి ఓరుగల్లు విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి ఎవరికి వాళ్ళు బలవంతులు స్వతంత్రంగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు కొంత కాలానికి ఊరుగల్లు విజయనగర సామ్రాజ్యాలు వశమైపోయాయి ఆ రాజుల పతనం తర్వాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధికి ఎక్కినది గద్వాల్ సంస్థానం గద్వాల్ సంస్థానం గద్వాల్ సంస్థానం శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజుల్లో మొదటివాడు ప్రసిద్ధి వహించిన వాడు సోమనాద్రి మొదటివాడు ప్రసిద్ధి అంటే ఎవరైతే గొప్పగా పేరు పొందుతారో వాళ్ళే ప్రసిద్ధి చెందిన వారు ఎవరు సోమనాద్రి సోమనాద్రి అనే రాజు సోమనాద్రి की పెద 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 సోమ భూపాలుడనే ప్రసిద్ధి నామం కూడా ఉంది పెద సోమ భూపాలుడనే ప్రసిద్ధి ఇంకొక పేరు కూడా ఉంది ఇతడు క్రీస్తు శకం 1750వ ప్రాంతం వాడు క్రీస్తు శకం 1750వ ప్రాంతం వాడు బక్కమ్మ పెద్ద రెడ్లిన తల్లిదండ్రులు బక్కమ్మ బక్కమ్మ పెద్దారెడ్డిలా కొడుకు సోమనాథ్
భార్య లింగమ్మ, భార్య లింగమ్మ, వీళ్ళ తల్లిదండ్రులు, భార్య పేరు లింగమ్మ, భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే, గద్వాల కోటను నిర్మించింది సోమలాద్రి. అనేక యుద్ధాలతో విజయాలు పొందినవాడు, అందరితో యుద్ధాలు చేసి విజయం పొందినవాడు. దైవ సహాయం చేత ఆయనకి గొప్ప నిధి దొరికింది. నిధి అంటే డబ్బు, బంగారం అలాంటి ఏదో యుద్ధంలోనే ఎక్కడో మధ్యలో దొరికిందంట. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్ల నుంచి వచ్చిన అనేక కళాకారులకు బహుమానాలు ఇచ్చిన కళాభిమాని. చాలామంది కవులకు బహుమానాలు, చాలా నిధి దొరికింది కదా, ఆ నిధితో దేవాలయాలు, తన ధనంతో దేవాలయాలు అభివృద్ధి చేసి కవులందరినీ, కళాకారులందరికీ బహుమానాలు ఇచ్చేవాడు. గద్వాల్ సంస్థానంలో కానాదం, పెద్దయిన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు. ఈ విధంగా గద్వాల్ సంస్థానం తెలుగు సాహిత్య అభివృద్ధికి చేయూతనిచ్చింది. సోమనాద్రి 6 అడుగులు ఎత్తుగల గంభీర విగ్రహం. 6 అడుగులు అంటే బాగా హైట్ అన్నమాట. దృఢమైన నల్లని శరీరం అంటే బలంగా, పొడుగ్గా బలంగా ఉండి నల్లని శరీరం. సాము చేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలవాడు. అలా కత్తి సాము, కర్ర సాము చేస్తుంటారు కదా, దానివల్ల చేతులు పొడవైన చేతులు కలిగిన, కండలు తిరిగిన పొడవైన చేతులు కలవాడు. మిత్రులకు గంభీరంగా, ఎవరైనా పొడుగ్గున్నోళ్ళు చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది, ఎంత పొడుగున్నాడని గంభీరంగా అనిపిస్తుంది. అలా మిత్రులు, ఫ్రెండ్స్కి గంభీరంగా, శత్రువులకు ప్రళయకాల రుద్రుని వలె కనిపించాడు. అంతెత్తు, ఇంత పొడుగు, ఇంత చేతులు ఉంటే ఎవరైనా శత్రువులు భయపడతారు కదా, అమ్మో ఎంతున్నాడో, వస్తే పడిపోతుంటని భయపడేవారు. అతను తెల్లని గొప్ప జాతి గుర్రం మీద స్వారీ చేస్తూ యుద్ధరంగంలో కలియ తిరుగుతూ అజేయుడై ఉండేవాడు. అతని దగ్గర తెల్లటి జాతి గుర్రం ఉండేది, దానిపైన యుద్ధం రంగంలో కలియ తిరుగుతూ అటు ఇటు ఆ తెల్ల జాతి గుర్రం మీద తిరుగుతుంటే భయపడేవాళ్ళంట. యుద్ధంలో అజేయుడు అంటే ఎప్పుడూ విజయం పొందినవాడై తిరుగుతూ ఉండేవాడంట. యుద్ధరంగంలో తెల్లని జాతి గుర్రం మీద తిరుగుతుంటే అందరూ భయపడేవారట ఆయన చూసి. సోమనాద్రి పూడూరును రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పరిపాలించాడు. పూడూరును రాజధానిగా చేసుకొని కొంతకాలం పరిపాలి. నేడు గద్వాల్ పట్టణంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం అంతా ఆ రోజుల్లో దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు గద్వాల్ పట్టణం అంటే అప్పట్లో అదంతా, ఇప్పుడు గద్వాల్ పట్టణం ఉంది, అప్పట్లో అదంతా దట్టమైన అరణ్య ప్రాంతం అంటే అడవిలా ఉండేది. ఒకసారి వేటాడడానికి వెళ్ళిన సోమనాద్రి ఆ ప్రాంతాన్ని చూసి అది తన రాజధానికి అన్ని విధాలా అనుకూలమై ఉంటుందని భావించాడు. సోమనాద్రి అటు సైడు చూడడానికి వెళ్ళేటప్పుడు ఖాళీ స్థలం చూసి ఈ ప్లేస్ నా రాజధానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావించాడు. వెంటనే అక్కడ కోట నిర్మాణం చేపట్టాడు. కోట మరి పెద్ద ప్లేస్ చూశాడు కదా, అక్కడ కోట అన్ని నిర్మించుకోవాలి కదా, నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఉప్పేడు కోటను సయ్యద్ దావూద్ మియా పరిపాలిస్తుంది. ఆ కోటకి దగ్గరలో ఉప్పేడు కోటను సయ్యద్ దావూద్ మియా పరిపాలిస్తాడు. ఈయన ఇంపార్టెంట్, సయ్యద్ దావూద్ మియా, సయ్యద్ దావూద్ మియా ఈయన ఉప్పేడు కోటను పరిపాలిస్తున్నాడు. ఎక్కడ సోమనాద్రి ఒక రాజధాని నిర్మించుకోవాలనుకున్నాడు కదా అరణ్య ప్రాంతాన్ని చూసి, దానికి దగ్గరలో ఉప్పేడును సయ్యద్ దావూద్ మియా పరిపాలిస్తున్నాడు. ఉప్పేడు సయ్యద్ దావూద్ మియా పరిపాలిస్తున్నాడు. అతడు గోల్కొండ కోట పాలకుడు, నిజాం నవాబ్ అయిన నాసిరుద్దౌలాకు ఆప్తుడు. గోల్కొండ కోట అప్పుడులో కొంచెం పెద్దది కదా. ఆ గోల్కొండ కోట పాలకుడు, నిజాం నవాబ్ అయిన నాసిరుద్దౌలాకు ఆప్తుడు. ఎవరు? సయ్యద్ దావూద్ మియా.
దావూద్ మీద సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలం తన ఏలుబడిలో ఉన్నదని అందువల్ల కోట కట్టడానికి వీల్లేదని అడ్డు చెప్పాడు. ఖాళీగా ఉన్న ప్రదేశం ఉందేం దాని సోమనాద్రి మనకి రాజధాని కట్టుకోవడానికి నిర్మించుకోవాలని నిర్మాణం స్టార్ట్ చేసేసాడు. కానీ ఆ ప్రాంతం ఎవరిది? సయ్యద్ దావూద్ మీయది. ఆ ప్లేస్ కబ్జా చేయడం అంటారు కదా, అలా సోమనాద్రి కబ్జా చేశాడు. సయ్యద్ దావూద్ మీయా ప్లేస్. సోమనాద్రి బాగా కట్టడానికి వీల్లేదని అడ్డు చెప్పాడు సయ్యద్ దావూద్ మీయా. సోమనాద్రి బాగా ఆలోచించాడు. కార్యసాధకుడై సోమనాద్రి కోట నిర్మాణం అడ్డుకోవద్దని, నిర్మాణం పూర్తి కాగానే తగినంత కప్పం చెల్లిస్తానని చెప్పి సయ్యద్ మీయాను అంగీకరింపజేశాడు. సోమనాద్రి చాలా తెలివైనవాడు కదా, నేను కోట కట్టడం ఎలాగో స్టార్ట్ చేశాను కదా, కోట పూర్తవగానే ఇప్పుడు మధ్యలో మీరు అడ్డుకోవద్దు, కోట పూర్తవగానే కప్పం చెల్లిస్తానంటే దానికి సంబంధించిన డబ్బులు నేను చెల్లిస్తానని చెప్పి ఒప్పింపజేశాడు, అంగీకరింపజేశాడు. అప్పుడు సయ్యద్ దావూద్ మీయా అంగీకరించాడు, డబ్బులు ఇస్తానన్నాడు కదా. వేగంగా కోట నిర్మాణం పూర్తి చేశాడు. అనుకున్నట్లుగా సోమనాద్రి కప్పం చెల్లించలేదు. కప్పం అంటే డబ్బు, శిస్త్ అంటారు, భూమి శిస్తులు కడుతుంటాం కదా, అలాగే పన్ను చెల్లించింది. డబ్బు మొత్తానికి కప్పం అంటే డబ్బు. కోట నిర్మాణం పూర్తవగానే నీకు కప్పం చెల్లిస్తానని చెప్పాడు కదా, కానీ కోట నిర్మాణం పూర్తి చేశాడు కానీ డబ్బు కప్పం చెల్లించలేదు. పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకొని దావూద్ మీయా మీదకు దండయాత్రకు సిద్ధపడ్డాడు. ఎందుకు? అతను బలవంతుడు కదా, ఎవరినైనా గెలవగలడు కదా. అందుకని ఫస్ట్ కోట నిర్మాణం పూర్తయినంత వరకు నేను కప్పం చెల్లిస్తానని చెప్పాడు. కోట నిర్మాణం అయిపోయాక కప్పం చెల్లించకుండా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దండయాత్రకు, దావూద్ మీయా మీదకు దండయాత్రకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న దావూద్ మీయా మండిపడ్డాడు. ఆయనకు చెల్లించవలసిన డబ్బు చెల్లించలేదు, బట్ మళ్ళీ యుద్ధానికి దండయాత్ర చేయడానికి వస్తున్నాడని మండిపడ్డాడు. ముందు వెనుక ఆలోచించకుండా సోమనాథుడి మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధానికి వస్తానని ముందే చెప్తారు కదా, నేను కూడా రెడీ అంటే రెడీ అని దావూద్ మీయా ప్రకటించాడు. రాయచూర్ నవాబు అయిన బసర్ జంగు, ప్రగటూర్ కోటకు అధిపతి అయిన ఇదర్ సాబు తమ తమ సేనలతో వచ్చి యుద్ధరంగంలో సయ్యద్కు బాసటగా నిలిచారు. కొంతమంది ఇతనితో పాటు కొంతమంది రాజులు కూడా, బసర్ జంగు, ఇదర్ సాబు అనే వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు సయ్యద్ మీయాకు. ఇరు పక్షాల సైన్యాలు గద్వాలకు రాయచూరుకు మధ్య ప్రాంతమైన ఆరగిద్ద దగ్గర మోహరించాయి. బాహుబలి సినిమాలో చూసాం కదా, వాళ్ళు వీళ్ళు ఒక దగ్గర కలుస్తారు, అలా ఆరగిద్ద అనే ప్రదేశంలో యుద్ధంకి సిద్ధపడ్డారు. ఆరగిద్ద అనే ప్రదేశంలో సంకుల సమరం జరిగింది. ఇలా ఊదుతారు కదా విజరేసుకున్నట్టు, బాహుబలిలో చూసారు కదా, అలాగే అటునుంచి సంకుల సమరం జరిగింది. కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని సోమనాద్రి స్వయంగా రాయచూర్ నవాబును ఢీకొన్నాడు. సోమనాద్రి దాటికి తట్టుకోలేక బసర జంగు యుద్ధం నుంచి తప్పుకొని తన సైన్యంతో ఇంటి ముఖం పట్టాడు. బసర జంగు ఇద్దరు సాబు ఇద్దరు వచ్చారు కదా దీనికి హెల్ప్ చేయడానికి సయ్యద్ మీయాకి, కానీ వాళ్ళు భయపడి బసర జంగు యుద్ధం నుంచి తప్పుకొని సైన్యంతో ఇంటి ముఖానికి వెళ్ళిపోయాడు. సోమనాద్రి పరాక్రమాన్ని గమనించిన ప్రగటూర్ నవాబు కూడా బుద్ధి తెచ్చుకొని మెల్లగా జారుకున్నాడు. ఈయనకి సహాయం, సయ్యద్ దావూద్ మీయాకు సహాయం చేద్దామని వచ్చారు కదా బసర జంగు, ప్రొద్దుటూర్ నవాబు, సారీ, వాళ్ళు యుద్ధం నుంచి తప్పుకొని వెళ్ళిపోయారు. ఉప్పేడు నవాబు సయ్యద్ దావూద్ మీయా మాత్రం మిగిలారు. సయ్యద్ దావూద్ మీయా, ఉప్పేడు నవాబు మిగిలారు. ఏకాకైపోయారు. ఎవరు? దావూద్ మీయా. అందరూ వెళ్ళిపోయారు కదా ఏకాకి, ఒక్కడే ఏకాకంటే ఒక్కరే కదా, ఒక్కరే అయిపోయి ఇక చేసేది లేక తాను కూడా ఉప్పేడు దారి పట్టి ఏనుగుపై పారిపోతున్నాడు. అంతమంది సహాయం చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే ఏం చేయలేడు కదా, అందుకే ఏనుగుపై ఎక్కి
పారిపోతాడు. సోమనాథుడి తన గుర్రాన్ని ఏనుగు మీదకి ఉసుగొల్పాడు. సోమనాథుడి తెల్లడి జాతి గుర్రం ఉందని చెప్పాను కదా, ఆ గుర్రాన్ని ఉసుగొల్పాడు. దావూద్మియ భయపడి ప్రాణాలు దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. చేసేదేం లేదు, ఒక్కడే ఉన్నాడు కదా, ప్రాణాల్ని దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. వెంటనే తన అపజయాన్ని అంగీకరిస్తూ సోమనాథుని శరణు కోరుకున్నాడు. చేసేదేం లేక సారీ చెప్పి శరణు అంటే నన్ను కాపాడు అని శరణు కోరుకున్నాడు. ఇక ముందు ఎన్నడూ సోమనాథుడి జోలికి రానని మాట ఇచ్చాడు. యుద్ధ పరిహారంగా తన యుద్ధ చిహ్నాలైన నగర పచ్చజెండా ఏనుగుల్ని సోమనాథుడికి సమర్పించుకొని తలదించుకొని ఉప్పాడు చేరుతున్నాడు. చూసారా, బలవంతుల ముందు ఎంతటి వాళ్ళు, ఇతని తప్పులేదు, ఇతని ప్లేస్ని ఆక్రమించాడు. డబ్బులు ఇస్తానని చెప్పి డబ్బులు ఇవ్వలేదు, కానీ మళ్ళీ ఇతని పైన దండయాత్రకు వచ్చి ఇతనే శరణు కోరాడు. నన్ను కాపాడమని దావూద్మియానే శరణు, నన్ను కాపాడమని తిరిగి అడిగి ఓడిపోవడంతో ఇతని దగ్గరున్న యుద్ధ నౌకలు ఏనుగులు గుర్రాలు అన్నీ ఇచ్చేశాడంటే ఎవరికి, సోమనాథుడికి ఇచ్చేసి ఇంకెప్పుడు మీ జోలికి రానని తలదించుకొని ఓడిపోయిన వాళ్ళు తలదించుకొని వెళ్ళిపోదరికి అలా వెళ్ళిపోయాడు. ఎట్లానో ఆ రాత్రి గడిపాడు సయ్యద్ దావూద్ మీద. మర్నాడు ఉదయాన్నే తన కోట మీదకి ఎక్కి గద్వాల్కి కోటకేసి చూశాడు. గద్వాల్ కోటపై రెపరెపలాడుతున్న తన పచ్చ జెండా కనిపించేసరికి కడుపులో మండింది. యుద్ధానికి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో జెండా తెచ్చుకుంటారు కదా, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ జెండా తీసుకొని వెళ్ళి వాళ్ళ కోట పైన పెట్టుకుంటారు. అలా ఈయన పొద్దున్న లెగ్సి చూసేసరికి వాళ్ళ కోట పైన ఇతని జెండా కనిపించేసరికి ఇతనికి కడుపులో మండింది. అనిపిస్తుంది కదా ఎవరికైనా మండి, ఎట్లాగైనా తాను కోల్పోయిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ టుమారో చెప్పుకోండి. పేజ్ నెంబర్ ఈరోజు టుడే హోంవర్క్ రీడ్ పేజ్ నెంబర్ 131, 132 హోంవర్క్ రీడ్ పేజ్ నెంబర్ 131, 132 ఫ్రమ్ టెక్స్ట్ బుక్. మీరు రీడ్ చేస్తే అర్థమవుతుంది మంచిగా, ఏం చెప్పామో స్టోరీ అర్థమవుతుంది. నెక్స్ట్ది టుమారో చెప్తుంది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.